గద్దర్ గారి మరణానంతరం చాలా చాలా వార్తలు చూసాం మనం అండ్ ఆయన్ని చాలాసార్లు కేసులు పెట్టారని ఇంకేదో చేశారని ఎన్నెన్నో అంటే గుండె తెరకుపోయే వార్తలన్నీ వింటున్నాం ఈ క్రమంలో తెర మీదకి ఒక కొత్త న్యూస్ అనేది హల్చల్ చేస్తుంది ఆయన కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడని మరి ఏ పార్టీలో చేరుతాడు ఎవరికి ఆపోజిట్గా పోటీ చేస్తాడు ఇవన్నీ కనుక్కుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రవణ్ కుమార్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సూర్యమే కదా అబ్బాయి పేరు అవునండి సూర్యం చంద్రం వెన్నెల అంటే సూర్యం సూర్యుడు ఎక్కడ వీళ్ళ నియోజకవర్గం ఎక్కడ నుంచి పోటీ చేస్తారు నాకు మధ్యలో కేసీఆర్ పేరు వినబడింది అసలు ఏంటి ట్విస్ట్లు ఇక్కడ ఏంటంటే గద్దర్ గారు సరే మరణించారు అది అందరి వాడు అయినా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తరి ప్రతి పల్లెలో ప్రతి హృదయంలో నిలిచే వ్యక్తి స రాజకీయాలు పార్టీలు అభిప్రాయ సిద్ధాంతాలు ఎలా ఉన్నా గద్దర్ గారు మొదటి నుంచి కూడా అందరూ ఆదరించారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ అభిమానిస్తున్నారు చూసి కూడా అంతమంది వచ్చారు అది విషయం లేదు సో ఇక్కడ పోతే అంటే గద్దర్ గారి వ్యక్తిగత జీవితంలో అన్నదంతా విప్లవ పంత విప్లవంతా ఉద్యమ తీరు సో దాంతో ఎక్కువగా ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఆయన విమర్శిస్తూ ఉండడం అధికార పార్టీల అధికారాల్లో ఉన్నటువంటి పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి విభేదిస్తూనే కాదు అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా దాని కాలంలో నిషేధిస్తుడు లేదా బ్యాన్ చేయడం దూరంగా పెట్టడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్నికలని ఆహ్వానించలేదు నక్సలైట్లు ఎప్పుడు కూడా ఆహ్వానించలేదు ఎన్నికల్లో పిలుపు ఇవ్వగానే ఏదో రకంగా దాని నిరసన వ్యక్తం చేయడం మేము ఎన్నికల అంటే పోలింగ్ బూతులను మేము పేల్చి వేస్తామని లేదా పోలింగ్ బూత్లని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పల్లెల్లో ఎలక్షన్ కాకుండా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఏదైనప్పటికీ అదంతా కూడా ఉద్యమం లే ఉన్నటువంటి తీరు అది కానీ కొన్నాళ్ళ తర్వాత ఉద్యమం నుంచి బయటికి రావడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత నక్సల్ విధానాలు కానీ తెలంగాణలో మ్యాక్సిమం తగ్గిపోయిందని చెప్పవచ్చు సో దాంతోపాటు రా మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల గద్దర్లో వినూత్నమైనటువంటి మార్పు కూడా కనిపించింది ఒకటి ఏంటంటే తాను సైద్ధాంతికంగా నాస్తికుడు అయినప్పటికీ చివరి దశలో చివరికి వస్తానికి టెంపుల్కి వెళ్ళడం స్వామీజీల ఆశీర్వాదం తీసుకోవడం యాదగిరిగుట్టడం జరిగింది ఇది వాస్తవంగా నక్సలైట్లు నాస్తికులుగా ఉంటారు కానీ దానిలో మార్పు కనిపించింది సో అది అది వ్యక్తిగతం తప్పని కాదు అని అనేది కాంట్రస్ఫుల్గా మొదటి నుంచి ఆయన జీవన విధానంలో ఉండేదానికి చివరిలో ఉందానికి మా కాంట్రస్ట్ బాగా ఉంది దాంతోపాటు ఎప్పుడు కూడా ద్వేషించేటువంటి ఎన్నికల్లో తాను మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేరినట్టుగానే భావించవచ్చు మనం చేరి అక్కడి నుంచి టికెట్ ఆశించినట్టుగాను మనకు ఒక విశ్లేషణ ఉంది నిజంగా కూడా ప్రయత్నం చేసిన మాట వాస్తవం ఆ రోజుల్లో కూడా వినిపించిన పేరు ఏంటంటే తనకు ఎమ్మెల్యే ఎంపీగా కానీ కుమారుడికి ఎమ్మెల్యే కానీ లేదా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అట్లా అడిగినట్టుగా సమాచారం ఉంది ఆ రోజులో కూడా గద్దరు కానీ గద్దరి తరఫున గద్దరు కుమారుని కానీ రాజకీయాల్లో తీసుకొచ్చే ఉద్దేశం ఉంది అనేది ఆ రోజులో కూడా వినిపించింది గద్దర్ అంతరంగికులు కానీ సన్నిహితులు కూడా చెప్పిన మాట కూడా అదే ఆ సందర్భం బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను పోటీ చేయడం నా కుమారాయణ పోటీ చేస్తాడు నేను రాజకీయాలు రాదల్చుకున్నా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అయిన రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చలు జరిగినట్టు మరి ఎందుకు మరి కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వాళ్ళు పోటీ చేయలేదు కానీ పోటీకి ముందు ఒక సంఘటన చెప్తాను నేను మీకు తెలుసు రాజకీయ విశ్లేషణలు చేయడం కానీ ఇంటర్వ్యూలు డాక్యుమెంటులు చేశాను ఒక సందర్భంలో వాళ్ళతో మమేకం అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికలకు సుమారు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పదిహేడవ ప్రాంతంలో అంటే ఇంక ఎన్నికల వాతావరణం లేకున్నా ఆ రోజుకునే వాళ్ళు ముగ్గు ఆ ముగ్గురికి అంటే టీఆర్ఎస్లో ఉన్నటు ముగ్గురికి కేసీఆర్కును కేటీఆర్కు కవితకు ఈ ముగ్గురికి మీరు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి మీ ముగ్గురం ముద్దండ్రులం బయటకు వస్తున్నాము అని రెండు వేల పదిహేడులో సూచనప్రాయంగా మాకు చెప్పడం జరిగింది ఏంటంటే అది మన రాము గారు కేసీఆర్ మీద పోటీ చేయడానికి గద్దర్ గారు కేటీఆర్ మీద పోటీ చేయడానికి కవిత మీద పోటీ చేయడం విమలక్క పోటీ చేస్తానికి మేము సన్నద్ధమవుతున్నాము పార్టీ రాబోతుంది ఈ రకంగా చెప్పినటువంటి వార్త నిజంగా నేను ఆ రోజే విన్నప్పుడే ఆశ్చర్యపోయినటువంటి సందర్భం సో కానీ అది కార్యరూపంలో తలుచుకు మళ్ళీ ఎన్నికల ముందు ఓటు హక్కు గ్రాయించుకోవడానికి కానీ ఓటు వేయడం కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ప్రయత్నం చేయడం కానీ అవన్నీ జరిగినా కూడా తీర ఎన్నికల టైంకు ఈ రాజకీయాలు ఇవ్వడం అనుకున్నారా లేదా ఆర్థిక బలం సరిపోదు అనుకున్నారు ఒకవేళ గద్దర్ లాంటి వ్యక్తి పోటీ చేస్తే ఓడిపోతే తమ సిద్ధాంతం కానీ తన వాదన తప్పవుతుందని తప్పని సంకేతాలతో అని భావించాడో కానీ ఎన్నికల్లో పోటీ అయితే చేయలేదు సో కొద్రామ్ గారు చేశారు అది వేరు విషయం సో ఆయన పార్టీ చేసింది ఆ తర్వాత వీళ్ళు ఆ పార్టీ ఇప్పుడు మనుగడలో కూడా ఉందా లేదని కూడా ఒక ప్రశ్నార్థంగా ఉంది సో ఆ తర్వాత ఇక ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తీర మళ్ళీ రెండు వేల ఇరవై రెండో ప్రాంతంలో తను మళ్ళీ రాజకీయ పార్టీ సొంతంగా తన పార్టీ పెట్టే ఉద్దేశంతో దానికి లాంఛనమైనటువంటి ప్రక్రియలు చేయడానికి ఢిల్లీకి వెళ్ళడం పార్టీ పెట్టే ప్రయత్నం చేయడం పార్టీ సిద్ధాంతాలు తయారు చేయడానికి అతలు అవు ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీల వంటి భిన్న స్వరూపాలు ఏంటి ఆ మేనిఫెస్టోలు చదవడం తన సొంతంగా ఒక పార్టీ గురించి తన పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలంటే అన్ని అన్నీ కూడా సన్నిధం చేస్తున్న తరుణంలో అన్యూహ్యంగా ఆరోగ్యం దెబ్బతినడం ఆయన మరించడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన కుమారుణ్ణి మళ్ళీ తెర మీదకి వచ్చి గజ్వేల్ నుంచి పోటీ చేయాలి చేస్తున్నారని ఒక వార్త వింటున్నా భవిష్యత్ నాకు తెలిసినంతవరకు అయితే వ్యక్తిగతంగా సూర్యంగా అయితే రాజకీయాలకు వచ్చేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించలేదు ప్లస్ అంత చతురత కూడా అంతగాని నాలెడ్జ్ కానీ అంతగాని ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆర్థిక బలం కూడా లేదు తను విద్యావంతుడైనప్పటికీ ప్రొఫెసర్గా చేసుకుంటూ తన వెనుక జీవితంలోనే ఏంటంటే గద్దర్ ఎంత ఫేమస్ అయినా ఎప్పటికి కూడా గద్దర్ కుమారులు కానీ గద్దర్ ఫ్యామిలీ కానీ ఎప్పుడు కూడా బయటికి రాలే కనపడాలి వాళ్ళెవరో కూడా జనానికి తెలియదు ఇంకొక దీనికి అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అసలు గద్దర్ కుమారులు అమెరికాలో ఉన్నారు మీ పిల్లలు అమెరికాలో ఉంటారు మా పిల్లలు అడవి బాడబెట్టి చనిపోవాలని చెప్పి ఒక రూమర్ కూడా ఉంది వాదన కూడా ఉంది దాని గురించి కూడా ఇప్పుడు గద్దర్ గారి కుమార్ నిన్న తండ్రి మరణం తర్వాత తను దాన్ని ఖండిస్తూ కూడా చెప్పాడు నేను అమెరికాలో లేవండి నా తమ్ముడు ఆల్రెడీ అనారోగ్యం చనిపోయాడు నేను ఒక ప్రొఫెసర్గా ఏదో జాబ్ చేసుకుంటూ చిన్నపాటి జాబ్ చేసుకుంటూ నా కుటుంబం పోషించుకుంటున్నాను నేను నాకు అత్యధిక ఆశ లేదు జీవనం మామూలు జీవనం గడుపుతున్నాను అని కూడా చెప్పాడు సో ఇట్ ఇట్లాంటి తరుణంలో మరి సూర్య గారు ఎన్నికల్లో పోటీ చేస్తారని అది కూడా కేసీఆర్కి ఆపోజిట్గా ప్రత్యర్థిగా నిలబడతారని వాదన నమ్మదగిన లేదు నిలబ ఒకవేళ పోటీ చేసినా కూడా సరిజోడి కాదు కూడా అని చెప్పవచ్చు అండ్ ఈయనకి కేసులు కేసులు కూడా ఏం లేవు ఏం కేసులు లేవు ఆర్థిక బలం లేదు ఆయనకి నెగిటివ్ లేవు భయం లేకపోయినా కొంచెం జనాల్లో సింపతి ఉంటుంది గద్దర్ గారు పోటీ చేస్తానికే ధైర్యం జారిపోలేదు మరి గద్దరు తరపున సెంటిమెంట్ని రగిల్చుకోవడానికి క్యాచ్ చేయడానికి ఆయన ఆల్రెడీ ప్రజల్లో ఉన్న ఎన్నిక రాజకీయవేత్త కాదు కదా ఆయన మంచి క్లీన్ చిట్ ఉంది ఆయన స్వార్థపరుడు కాదు ఆయన మీద అవినీతి లేదు ఆయన త్యాగధనుడు పైగా ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడు ప్రజలకు అనునిత్యం ప్రజల గురించి ప్రజల తరపున పోరాడిన వ్యక్తి ఎప్పుడైతే ప్రభుత్వం తరపు నుంచి కానీ ప్రజల ప్రజలకు ఏదైనా సేవ రానప్పుడు ప్రశ్నించే తత్ఫూలం కానీ ముఖ్యంగా ప్ర ప్రభుత్వం ఏదైనా పీడనం చేసినప్పుడు అంటే ఎలాంటి ఎన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు కానీ ఎలాంటి నిర్బంధం చేసినప్పుడు ప్రజల వాక్కుగా ఆయన ముందుకొచ్చి వచ్చి కట్టి పాట పాడి ప్రజల ముందు నిలబట్టిన వ్యక్తి కాబట్టి ఆ కన్సర్ ఉన్నప్పటికీ తను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడలేదు ఇష్ట ప్రయత్నం చేసినా అంతగా లేదు అది ప్రయత్న ప్రయత్న రూపంలో లేదు అలాంటి అక్కడే ఛాయిస్ తక్కున్నప్పుడు ఉన్నప్పుడు సూర్యంగా వచ్చి పోటీ చేస్తే నా నాలంటి వరకు ఎవరికి అభ్యంతరం ఉండే కానీ అది కొంచెం ఈక్వేషన్ ఏదో ప్రాక్టికల్గా ఇబ్బందిగా అనిపిస్తుంది సక్సెస్ అయ్యే ప్ర విధానం అయితే అనిపిస్తుంది ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ